బాన్సువాడ నియోజకవర్గంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బరిలో దిగుతున్నటువంటి వ్యక్తి పోచార శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ నాయకుడు ఇక ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటే ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు రైట్ పోచార శ్రీనివాసరెడ్డి కూడా సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా మంత్రిగా స్పీకర్గా పనిచేశాడు కొడుకు కూడా చివరికి డిసిసి చైర్మన్ ఏదో ఉన్నారు కుటుంబమే మొత్తం పాలన ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ కుటుంబమే అనేటువంటిది ఉందో బాన్సువాడ నియోజకవర్గంలో కూడా పోజాల శ్రీనివాసరెడ్డి కొడుకు భాస్కర్ రెడ్డి వాళ్ళదే కత్తనం వాళ్ళదే ఇక కుటుంబ పాలనే అనే టైప్లో ఉంది అనేటువంటి సరే అభివృద్ధికరంగా కరంగా చేశాడు తెలుగుదేశంలో మంత్రిగా పనిచేశాడు తర్వాత బీఆర్ఎస్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు ఇప్పుడు స్పీకర్గా ఉన్నాడు నియోజకవర్గంలో ఎక్కడ లేనని డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు అనేది ఉంది ఇతర ఇరిగేషన్ లేకుంటే చెక్ డ్యాములు అవన్నీ డెవలప్మెంట్ పరంగా ఉన్న ఒక కుటుంబమే వాళ్ళు ఆయన కొడుకు వాళ్ళే వాళ్ళదే పెత్తనం అనేటువంటి భావన కొంత వ్యక్తమవుతున్నట్టు మైనస్ అవుతుంది అనేటువంటిది ఒకటి కొంత మైనస్ ఉన్న రెండోది ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు ఉంది అనేటువంటిది రెండోది అయితే ఇక ఏనుగు రవీంద్ర రెడ్డి అక్కడ బాలరాజు కొంత టికెట్ ఆశించాడు ఆయన టికెట్ రాలేదని ఈయన నిజానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి ఫ్రమ్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ మొదటి నుంచి టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు టీఆర్ఎస్ నుంచి ఆయన ఈటెల రాయేంద్రతో పాటు బీజేపీలో పోయాడు బీజేపీలో ఇందాక నేను చెప్పినటువంటి బ్యాచ్లో ఏను ఒకడు ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఎలిగేషను దాంతో కేసీఆర్ని మేము అనుకున్న కేసీఆర్ గద్దె దించాలనుకుంటే బీజేపీ సహకరిస్తుంది అందుకని మేము వచ్చేసామని బయటకు వచ్చిన వాళ్ళు ఈయనొకడు ఈయనకి ఎల్ రెడ్డిలో ఇవ్వలేదు కాబట్టి బాన్స్ వాళ్ళు ఇచ్చారు కానీ బాన్స్ వాళ్ళ టికెట్ ఆశించిన బాలరాజు కొంత నిరాశకు గురై పురుగుల మంది తాగాడు అయినా గొప్పతనం ఏంటంటే పురుగుల మంది తాగి నామినేషన్ వేసిన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం మాటను విశ్వసించి ఆయన విత్ర్రా చేసుకొని కొంత హెల్త్ సహకరించక కొంత అనారోగ్యానికి గురి హాస్పిటల్లో పాలయ్యాడు పాప ఆయన ఎందుకంటే మందు పురుగుల మంది తాగి బాధకు గురై ఆయన డ్రాప్ చేసుకున్నాడు అది కొంత ఏనుగు రవీంద్రెడ్డి కొంత అడ్వాంటేజ్ కావచ్చు ఇక్కడ మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకం పాన్సువాడలో ఎండెల లక్షణాన్ని తీసుకొచ్చి ఒకప్పుడు అర్బన్లో గెలిచినటువంటి బై ఎలక్షన్ల అర్బన్లో గెలిచినటువంటి ఎండల లక్షణాన్ని తీసుకొచ్చి బీజేపీ ఇక్కడ నిలబెట్టింది ఈయన ఎంతవరకు మున్నూరు కాపు ఓట్లు జీలుస్తాడు పాపులారిటీ పరంగా ఎండేళ్ల లక్షణాన్ని పాపులారిటీ ఉంది మున్నూరు కాపు సామాజిక వర్గం ఎంతవరకు జీలుస్తాడో చూడాలి ఆ మేరకు ఏనుగు రవీంద్ర రెడ్డికి మున్నూరు కాపు ఓట్ బ్యాంకు అది గతంలో ప్రచారం పడ్డ మున్నూరు ఓట్ బ్యాంకు నేను చీల్చి ఈయన కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంకును గెయిన్ చేసుకోగలిగితే అడ్వాంటేజ్ ఉంటుందా ఆయన మీద వ్యతిరేకత ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇవన్నీ చూడాలి